సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామం నుండి శ్రీ మహమ్మాయి దేవి ఆలయం వరకు వెళ్లే రహదారిలో 5 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కాగా సోమవారం సర్పంచ్ యెరుకొండ రమేష్ గౌడ్ కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం చిన్నకల్వల సర్పంచ్ యెరుకొండ రమేష్ గౌడ్ సిటీ న్యూస్తో మాట్లాడారు. సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామం నుండి శ్రీ మహమ్మాయి దేవి ఆలయం వరకు వెళ్లే దారిలో 5 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన కల్వర్ట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కాగా సోమవారం సర్పంచ్ యెరుకొండ రమేష్ గౌడ్ కల్వర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ దాదాపు 4 నెలల క్రితం జిల్లా కలెక్టరేట్ ప్రారంభించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ అనంతరం జరిగిన బహిరంగ సభలో జిల్లాలోని గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున అభివృద్ధి నిధులు ప్రకటించారని, ఈ నేపథ్యంలో తమ గ్రామంలో చిన్నకల్వల నుండి శ్రీ మహమ్మాయి దేవి ఆలయం వరకు గల రహదారిలో 5 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో కల్వర్ట్ నిర్మాణం చేపట్టామని, ఈరోజు కల్వర్ట్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. అలాగే 5 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో గ్రామంలో చేపట్టిన సీసీ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. కల్వర్ట్ నిర్మాణం పూర్తయితే రైతులకు, ఆలయానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అన్నారు. గ్రామ అభివృద్ధికి 10 లక్షల నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే దాసరీ మనోహర్ రెడ్డికి, ఎంపీ వెంకటేష్కు, ఎంపీపీ బాలాజీ రావులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చిన్నకల్వల సర్పంచ్ యెరుకొండ రమేష్ గౌడ్ పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మన పెద్దపల్లి కలెక్టరేట్ ఓపెనింగ్ చేయడానికి వచ్చిన మీటింగ్లో ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయలు వర్కింగ్ కోసం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వర్క్ ఈరోజు మా చిన్నకల్వల గ్రామంలో మా అమ్మాయి టెంపుల్కు వెళ్ళే దారిలో కల్వర్ట్ కోసం అని 5 లక్షలతో నిర్మించడం జరిగింది. దీనికోసం కృషి చేసిన మా ఎమ్మెల్యే గారికి మరియు మా ఎంపీపీ బాలాజీరావు గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇక్కడ మా చిన్నకల్వల గ్రామ శివార్లోని మహమ్మాయి టెంపుల్ అంటే మన దేశంలోనే రెండో దేవతగా నిలిచింది మహమ్మాయి టెంపుల్. ఒకటి ముంబైలో, రెండోది మా చిన్నకల్వల గ్రామంలో ఉండే. ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలు 5 రోజులు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది, కార్లు కానీ వెళ్ళడానికి ఇక్కడ వాటర్ వచ్చేసి చాలా ఇబ్బంది ఉండే. దానికోసం మరియు రైతులు కూడా మా గ్రామం రైతులు కాకుండా పక్క ఉన్న పెద్దకల్ల గ్రామ రైతులు కూడా ఇట్లాడే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి బాగా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు ఈ కల్వర్టు నిర్మించడంతో మా రైతులకు కానీ ఇక్కడికి మహమ్మాయి టెంపుల్కి వెళ్ళే భక్తులకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఇట్టి నిధులను కేటాయించినందుకు మా సీఎం కేసీఆర్ గారికి మరియు మా ఎమ్మెల్యే దాసరి మనోహర్ గారికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండి అంజలి తిరుపతి, యెరుకొండ తిరుపతి, బోంగోని రెణుక కుమార్, గ్రామ పెద్దలు బండి శేరవైయ, బండి రామస్వామి, పంచాయతీ కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.